వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం జిల్లెల్ల గ్రామంలో 82 లక్షలతో నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ నూతన భవనాలను ప్రారంభించిన మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి, ఎంపీపీ కానాల జయచంద్రరెడ్డి, జడ్పీటీసీ మేర్వ కృష్ణయ్య, మండల కన్వీనర్ చిరాకి భాష, తహసీల్దార్ రమకుమారి, ఎంపీడీఓ జగదీశ్వర్ రెడ్డి, నల్లగట్ల లక్ష్మీరెడ్డి, ప్రజాప్రతినిధులు మరియు మండల వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఎంతో పండగ వాతావరణంలో మరి ఈరోజు గడప గడప తిరగడం అయితే కానివ్వండి, ప్రత్యేకంగా నూతనంగా నిర్మించినటువంటి గ్రామ సచివాలయము, రైతు భరోసా కేంద్రము, వెల్నెస్ సెంటర్ మూడు కలిపి కూడా ఈరోజు ఓపెన్ చేసినందుకు వాలంటీర్ ఉన్నాడు. సచివాలయంలో మొత్తం అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నాడు, వెల్ఫేర్ ఉన్నాడు, సెక్రటరీ ఉన్నాడు, ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, అన్ని రకాలకు సంబంధించినటువంటి ఈవెన్ మండల ఆఫీస్లో కూడా లేనటువంటి స్టాఫ్ ఈరోజు ఇక్కడ మన సచివాలయంలో ఉన్నారు. మరి అదే రకంగా రైతు భరోసా కేంద్రం ఇది కట్టుకున్నాం. ఈరోజు రైతు భరోసా కేంద్రం కింద ఈ యొక్క సచివాలయ పరిధిలో రైతులందరికీ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా, రైతులు ఎక్కడికి పోకుండా, బ్లాక్ మార్కెట్లో ఎరువు కొనకుండా, బ్లాక్ మార్కెట్లో ఇత్తనాలు కొనకుండా రైతులకు సలహాలు సూచించడానికి అన్ని రకాల ఇక్కడ రైతు భరోసా కేంద్రం ఇక్కడ ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు. ఈ 4 సంవత్సరాలు ఇంకా 1 సంవత్సరం ఇంకా వచ్చే అవకాశం. మరి దీనివల్ల రైతులకు ఎంత మేలు చూస్తారు, నేను ఇప్పుడే చూసా ఒక రైతు దగ్గర దాదాపు రైతు ఇన్సూరెన్స్ లాస్ ఇప్పుడే ఒడికి దగ్గరికి 82,000 రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చాయి. 82,000 రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చి ఒక రైతు రూపొందేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఉన్నారు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీస్ వాళ్ళకు సంవత్సరానికి 18,700 రూపాయలతో ఇప్పటి వరకు దాదాపు 53 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ వేసినాం.